భవన్ లో లేము, జగన్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. మరి మీరు ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏంటి మరి టీఆర్ఎస్ కండువాలు వేసి కనపడుతున్నారు? ఇక్కడ టీఆర్ఎస్ భవన్ కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాదు, జగన్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న జగన్ నివాస్ దగ్గర ఉన్న కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థులు కూడా వచ్చారు, నన్ను ఆశ్చర్య గురి చేసింది. బ్రదర్, మీరు ఇది టీఆర్ఎస్ భవన్ అనుకుని వచ్చారా లేకపోతే జగన్ సార్ ఇల్లు అనుకుని వచ్చారా? రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇచ్చారో మరి మా తరఫున మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగిందన్న. అన్నంటే అభిమానం, అలా నాన్నగారి ఆశీస్సులో మా నాన్న కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు ఉచితంగా తీసుకున్నాము. ఆ వైద్యం పొందింది కేవలం రాజన్న గురించే కదా, నిన్నదాకా అన్నారు 2 రోజుల్లో రాజన్న రాజ్యం వస్తామని. రాజన్న రాజ్యం ఇవాళ మొదలైంది, సంబరాల్లో మునగడానికి అయితే లేమన్నా, సంబరాల్లో మునగడానికి అయితే లేవు. మాకనుకుంటే ఒక బాధ్యత అనేది ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతకు తగ్గట్టుగా మేము ఈ రాజు నుంచి ముఖ్యమంత్రి గారు, నూతన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ వాది అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. ఆయననే ప్రత్యేక హోదాకి జగన్ అన్న ఒక్కడే ఈ 5 సంవత్సరాలు కష్టపడుతూ తాను ప్రత్యేక హోదా గురించి పాల్పడతా ఉన్నప్పుడు ఆయనకి ఒక మద్దతు అనేది ఇవ్వడం జరిగింది థర్డ్ ఫ్రంట్ ద్వారా. ముందుగా మా తెలంగాణ తరఫున కూడా ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక హోదా దాంట్లో పూర్తిగా సంపూర్ణంగా మా వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. విద్యార్థి విభాగం తర్వాత మేము కూడా పూర్తిగా జగన్ అన్నకు అండగా ఉంటాం. అందరినీ ఒకసారి కలవడానికని మాత్రమే వచ్చామన్న. ఇంకా వేరే ఎంతమంది వచ్చినారు మీరు? ఎంతమంది వచ్చినారు మీరు? మేమందరం ఒక 6 మెంబర్స్. 6 మెంబర్స్ వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేయడానికి? మీరు దూరం నుంచి వచ్చారు? అది మరి కండువాలు వేసుకుని వస్తేనే మీరు వచ్చి టీఆర్ఎస్ భవన్ తప్పిపోయి వచ్చారా లేకపోతే జగన్ గారు క్యాంప్ వచ్చారని చెప్పేసి? జగన్ అన్నని కలవడానికని వచ్చినాము. అంతా చెప్పడానికి. మీది ఎక్కడ? మీది మాది హైదరాబాద్. మీ హైదరాబాద్? మీది పటాన్ చెరువు. మైపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే. ఓకే, టీఆర్ఎస్ పార్టీ. ఎలా అనిపిస్తుంది ఇక్కడ సైడ్ కేటీఆర్ అవ్వ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి? యువకులు ఇన్ని రోజులు 40 ఏళ్ళ పాలన అని చెప్పి ఆయనకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని అన్నాడు. ఏముందన్న 40 సంవత్సరాలు ఉన్న ఆయన అలా ఆయన చేతిలో ఓడిపోయినాడు, ఇవాళ ఆయన చేతిలోనే ఓడిపోయినాడు. ఏముంది, అభివృద్ధి పదంలో ముందు మేమంతా యువకులం, యువకులకు పాలన ఏంటో చూపిస్తాడు. రానున్న 5 సంవత్సరాలు ఆయన ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన ఒక సంవత్సరంలోనే ఆ నవరత్నాలలో మొదటి సంతకం అని నేను అడిగినప్పుడు ప్రెస్ మీట్ లో కూడా చూసాం, ఆ నవరత్నాలు అన్నది ఏంటి అనేది రేపొద్దున్న వచ్చాక మరో 5 సంవత్సరాలు కాక 15 సంవత్సరాలు ఆయన ఉండే విధంగా ముందుకు పోతాడని కూడా చెప్పారు. ఇప్పుడు మనం కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి కళ్యాక ఏ విధంగా చూసుకోవచ్చు? కేటీఆర్ గారిది అనేది కేవలం ఈ థర్డ్ ఫ్రంట్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి దానికి మర్యాద పూర్వకంగా ఆ విధంగానే కలిశారే కానీ దానికి మించి అంతరంగా ఇంకా కుమ్మక్క అయ్యి ఇద్దరు లేదు. అన్న కూడా తాడేపల్లి వచ్చేసినాడు, లోటస్ పాండ్ లో కూడా ఎట్లనో లేడు. ఇక ఏమన్నా అంటే మాటకు ముందు లోటస్ పాండ్, మాటకు తర్వాత లోటస్ పాండ్ అంటారు ఇక టీడీపీ నాయకులు. ఇక అన్న కూడా తాడేపల్లి ఉండడం జనం మధ్యలోనే ఉన్నాడు 5 సంవత్సరాలు. ఏ నాయకుడైనా కానీ అన్ని ఒక 40 సంవత్సరాల వ్యక్తి 15 సంవత్సరాల నుంచి జనంలోనే ఉంటూ అన్ని ఇబ్బందులు పెట్టినా కానీ చెల్లెమ్మ, ఆయన చెల్లెమ్మ పాదయాత్ర చేసింది ఆమె కూడా, ఆ తర్వాత పార్టీని కాపాడుకుని నిలదొక్కుని ఇన్ని ఆటంకులు కలిగినా కూడా ఇవాళ 9 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి అయ్యాడనంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టపడి అంటే జనాలు ఇచ్చిన నమ్మకం అది, విశ్వసనీయత ఉండాలి అని అన్నాడు నాయకుడు. ఆ విశ్వసనీయత సంపూర్ణంగా సంపూర్ణంగా నమ్ముతాం. చివరిగా బ్రదర్, చివరిగా మీరు తెలంగాణ వాదులు, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు, మీరు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడానికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి విజ్ చేయడానికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గెలవడానికి 5 కారణాలు ఏం చెప్పుకుంటారు? ఒకటన్న, రాజన్న పేరు నిలబెట్టడానికి మాత్రమే ఆయన ఉండాలి. ఏ రోజు కూడా రాజన్న బిడ్డని అని చెప్పి వాడుకోవాలి ఆయన. రాజన్న పేరు నిలబెట్టడానికి వచ్చాడు ఒకటి. ఆ రాజన్నకి పుట్టిన పిల్లల్ని బడులకు పంపమన్నాడు, పంపినందుకు 15,000 రూపాయలు ప్రతి తల్లికి సంవత్సరానికి ఇస్తా అన్నాడు. ఇంకేం కావాలన్నా, అమ్మ కూడా ఆలోచించేది అదే కదన్నా, లేని వాళ్ళు ఇవాళ పిల్లలు స్కూల్కి పోవాలని అంటే ఖచ్చితంగా అలా ఇంట్లో ఎంతో కొంత ఆర్థిక సహాయం ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఇంటికి ఒక పెద్ద అన్నలాగా పెద్ద కొడుకులాగా ఆయన చేస్తా ఉన్నాడన్న. ఓకే, ఇది మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నివాసం ఇంటి నివాసం ఉంటున్నామో అక్కడ టీడీపీకి సంబంధించిన లేదా భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయ డంక మోగించాడు, దాన్ని విజిట్ చేసుకోవడానికి ఇక్కడ తమ్ముడు ఇక్కడ టీడీపీ తెలంగాణ విద్యార్థి విభాగం సంబంధించిన కొంతమంది విద్యార్థులు టీఆర్ఎస్ విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. సో నన్ను ఆశ్చర్యం లోన్ చేసింది, ఏదైతే తమ్ముడు చెప్పిండో అది ఖచ్చితంగా అది ఆశ్చర్యం గురి చేసింది. ఓవర్ టు స్టూడియో. ఈ వరల్డ్ కప్ ని హాట్స్టార్ లో ఆనందంగా వీక్షించాలనుకుంటున్నారా? అయితే యాన్యువల్ ప్యాకేజ్ రేట్స్ మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, ఏకంగా 30% డిస్కౌంట్ పొందండి. ఒక స్పోర్ట్స్ మాత్రమే కాదండో, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. యోయో స్టార్ ప్రోమో కోడ్ వాడండి, $100 విలువ చేసే ప్యాకేజ్ ని కేవలం $70 కే 1 ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ బంపర్ ఆఫర్ యూఎస్ లో అందరికీ వర్తిస్తుంది.